మనం ఎవరో మనకు తెలుసు, మనం పరమాత్మ స్వరూపులను తెలుసు, ఉన్నది యథార్థం తెలుసు, అందరిలో యథార్థం అంతటా ఉన్న యథార్థాన్ని తెలుసు. మన జీవన విధానం ఎలా ఉంటే మన జీవన విధానం బాగుంటుందో తెలియదు. జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి. ఈ మార్గంలో అయితేనే బాగుంటుంది, లేకపోతే నేను నాది బంధంలోనే ఉంటుంది, నేను నాది అన్న బందీ అయిపోయింది. మరి నేను నాది బందీతో ఉంటే ఎలా కుదురుతుంది? మనం ఎవరో తెలిసాక నేను భగవత్ స్వరూపాన్ని, నేను అంటేనే భగవంతుడు అసలు నేను, లోపల నేను, ఈ నేను 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 అనేక దేహాలు, ఆ నేనే నేను అమ్మా. అలాగా ఎవరో ఏంటో తెలిసాక ఇంకా విడిగా ఏం లేదు, ఉన్నదంతా యథార్థం తెలుసు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం మనకి ఈ అభ్యాసంలోనే అనుభవించడానికి ఆస్థ. ఉన్నది యథార్థం తెలిసాక రెండో మాట ఉంది. తెలియక ముందు రకరకాల మార్గాలు ఉంటాయి, ఆ మార్గాల ద్వారానే ఈ మార్గాన్ని తెలుసుకుంటాం. సుకృతం, సుకృతం తోడైంది కాబట్టి చక్కగా తెలుసుకుంటాం మనం ఎవరు భగవత్స్వరూపం. ఆ స్వరూపం ఎలా ఉండాలి, ఈ నిర్గుణ తత్వం ఎలా ఉందో చూడండి. నిర్గుణమే కదా, ఈ నిర్గుణం ఎలా ఉందో అలా మనలో ఉంది, అంతటా ఉంది, అలాగే అందరిలో నీలో నాలో అందరిలో ఉన్న అనంతత్వంతో మనం ఉండటమే మనకి రిలాక్స్. లేకపోతే రిలాక్స్ దేహానికి అనేక వస్తూ ఉంటాయి, దాని దాన్నే